ప్రకాష్ ని ఛాలెంజ్ చేశాడు, నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉండవా, ఇండస్ట్రీ వైపు ఉండవా, ఏంటి ఈ క్వశ్చన్ ఏంటి? సరే ప్రకాష్ రాసిన అందానికి ఏదో మా మా రాష్ట్రం కాదు అని చెప్పచ్చు. కళ్యాణ్ బాబు ఏంటి, తెలుగుడు కదా, తెలుగు ఆర్టిస్ట్ కదా, ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లా. మధ్యలో నేను ప్రకాష్ రాజ్కి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది. ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి? అది మా అసోసియేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాది అంటూ కూర్చుంటానికి ఒకటి ప్లేస్ పెట్టాం. ఈ రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది దాంట్లో మన మా అసోసియేషన్కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 స్క్వేర్ యార్డ్స్ ఉంది మనకి. దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 లాక్స్ అయింది. ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే ఆ డబ్బు అక్కడే ఉంటే మంత్ ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కట్టకుండా ఉండటం కోసం అప్పట్లో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ, పరుచూరి బ్రదర్స్ చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారికి, అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు, మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి నేను సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు. సో మేము ఒకే ఏ ఫీలింగ్ లేదు, గుడ్, మే వీళ్ళందరూ ఓకే అయిన తర్వాతే కొన్నాం. సరే ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి కొనుంటే కూడా అడుగు అట్లా ఉండుంటే బాగుండేది. దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి 35 లక్షలకు 36 లక్షలకు ఉన్నారు. ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ ఉంటే, ఇప్పుడు కనుక అది ఉండుంటే మనకున్న 150 గజాల్లో మినిమం 100,000 రూపాయలు చీ అనుకున్న రేట్ అనమాట. అది చాలా తక్కువ రేట్ అనుకుంటే అది 1.5 కోర్ వర్త్ ఆఫ్ ల్యాండ్ అది మనకు ఉండేది. అది అమ్మబడదు పేరు.